చందమామ కథ రంగు మారింది. ఒకానొక పేదవాడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టుకొని తిరిగి వస్తూ ఉండగా ఒక తుప్పలో నల్లగా ఏదో కనిపించింది. ఆ వస్తువు నల్లగా ఉన్నప్పటికీ కాంతివంతంగా ఉండటం చేత మనకెందుకులే పోదాం అనుకున్నా వాడు ఉత్తనే పోవటానికి మనస్కరించింది కాదు. తీరా వెళ్ళి చూడగా అది ఒక మానవ శిశువు. నల్లగా ఉన్నప్పటికీ ఆ నలుపులోనే ఒక అందం గోచరించింది. భేష్, ఇదేదో దైవమాయ అనుకొని కట్టెలవాడు ఆ శిశువుని ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకుపోయాడు. బిడ్డలు లేని కారణం చేత వాని భార్య ఇది నిజంగా వరప్రసాదమే అని నమ్మి ఎంతో మక్కువగా బిడ్డను పెంచుకోసాగింది. నలుపు పోవాలనే ఆత్రంతో వాళ్ళు బిడ్డకు ఎన్నో ఔషధులతో నలుగు పెట్టి స్నానం చేయించేవారు. చిత్రమేమిటో, రోజు రోజుకి ఆ నలుపు మరింత ఎక్కువవుతూ వచ్చిందే గాని ఎంతకు తగ్గనే లేదు. చివరకు ఇదేదో శాపవశం వల్ల కలిగిన నలుపు అయి ఉంటుందని, దీనిని పోగొట్టబూనటం వ్యర్థమని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. లోకంలో నల్లటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళ వల్ల ఒకళ్ళకు బాధ లేదు. ఈ బిడ్డడు అలా కాదు. తారు కంటే, మసిబొగ్గు కంటే కూడా కారు నలుపుగా ఉంటాడు. పైగా వాడు ఎక్కడ తాకితే అక్కడ వాడి నలుపు అంటుకుంటుంది. ఇది అందరకు బాధగా ఉండి వాడిని ఎవరూ దగ్గరికి చేరనిచ్చేవారు కాదు. తోడి వాళ్ళంతా ఒరై నల్లోడా, దూరంగా పోరా అంటూ ఈసడించుకునేవాళ్ళు. నిజానికి బిడ్డడి నలుపు అంటుకుంటుందనే భయంతోనే తల్లిదండ్రులు కూడా వాడికి ఏ పని చెప్పడం మానుకున్నారు. తల్లిదండ్రులే ఈ విధంగా భయపడేసరికి పైవాళ్ళు వాడిని అలా చూడటంలో ఆశ్చర్యమేమున్నది. తనను చూసి లోకమంతా అసహ్యించుకోవటం, తోడివాళ్ళు గేలి చేయటం, ఇదంతా పెరిగి పెద్ద అవుతున్న నల్లోడికి కష్టమనిపించింది. ఛ, ఎందుకు వచ్చిన బ్రతుకు అని చెప్పి చివరకు జీవితం మీద విరక్తి కలిగి ఒకనాడు వాడు ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. దారిలో నల్లోడికి ఒక శ్రీమంతుడు, ఆయన భార్య ఎదురయ్యారు. గుర్రపు సారటు మీద పోతున్న ఆ దంపతులకు నల్లోడు నమస్కరించి తన సంగతి వెల్లడించాడు. ఆ శ్రీమంతుడు జాలిపడి, అబ్బాయి, నల్లగా ఉన్నంత మాత్రాన ఏ పనికి పనికిరాకపోవడమేమిటి? నీ వయస్సు కుర్రవాడు వ్యర్థంగా కాలం గడపటం బాగాలేదు. మా సారటు వెనకాల బల్లమీద నిలబడి ఫలానా వారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటూ కేకలు వేస్తుండు. ఘరానా మనుషులు వెళుతుంటే ఇలాగే కేకలు వేయాలి. ఈ పనికి గాను నీకు తిండి గుడ్డ, నెలకు 10 రూపాయల జీతము ఇస్తాము. ఇలా చేయటం వల్ల నీవు దూరాన ఉంటావు గనుక నీ రంగు మాకు అంటుతుందనే భయం ఉండదు అన్నాడు. వెంటనే కొలువులో కుదురుకున్నాడు నల్లోడు. ఆ మట్టునే సారటు వెనకాల నిలబడి ఆ పెద్ద మనిషి చెప్పిన మోస్తరుగా కేకలు వేయసాగాడు. ఇంతలో కర్మం చాలక ఆకస్మికంగా కారు మబ్బులు కమ్ముకు వచ్చి గొప్ప వర్షం కురిసింది. వర్షానికి నల్లోడి ఒంటి రంగు కరిగి దంపతులు ధరించిన తెల్ల బట్టలు పాడైపోయినాయి. శ్రీమంతుడికి చుర్రుమని కోపం వచ్చింది. నీవు మా కొలువులో ఉండను వద్దు, ఏమీ వద్దు, మా గుడ్డలన్నీ నాశనం చేశావు, దౌర్భాగ్యుడా, పోపో అంటూ వాడిని కసిరికొట్టాడు. అయితే ఆయన భార్య మాత్రం వాడిపైన కోపగించలేదు. వాడిని ఇంటికి తీసుకుపోయి ఒక తంబుర, ఒక చిన్న అద్దము చేతికిచ్చింది. అబ్బాయి, ఈ తంబురా పాడుకుంటూ జీవనం చెయ్యి. ఇది మామూలు అన్ని తంబురాల వంటిది కాదు. ఇది పాడటానికి గురు శుశ్రూష అవసరం లేదు. దీని నుండి వెలువడే నాదం వల్ల మానవ హృదయాలే పవిత్రములైపోతాయి. అటువంటప్పుడు శరీరానికి గల మాలిన్యం పోగొట్టడం అనేది అంత పెద్ద విషయం కాదు. నీ అదృష్టం బాగా ఉంటే ఈ తంబుర ధర్మమా అని కర్మ పరిపక్వమై నీ ఒంటి నలుపు పోనూ పోవచ్చు అని చెప్పి దీవించి పంపింది. సంతోషంతో నల్లోడు తంబురా పాడుకుంటూ దేశాటనం చేస్తున్నాడు. పోయి పోయి ఒక రాజ్యంలో కాలు పెట్టేసరికి అక్కడ ఒక పెద్ద గుంపు కనిపించింది. ఆ సందడి ఏమిటా అని వాడు బోగట్టా చేయగా
ఆ దేశపు రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నదట. ఆ రాజకుమారి ఒక విచిత్రమైన వ్యక్తి. పుట్టుకతోనే ఆమె శరీరం అపురూపమైన బంగారు ఛాయతో మెరిసిపోతూ ఆ కాంతి రోజు రోజుకు ఎక్కువవుతూ వచ్చింది. ఆమెకు యుక్త వయస్సు వచ్చి స్వయంవరం చాటించేసరికి ఆమె వైపు ఎవ్వరూ తేరిపార చూడలేనంతటి కాంతితో ప్రకాశింపసాగింది. అందుకోసమని అందరూ ఆమెను బంగారు రాణి అని పేరు పెట్టి పిలవసాగారు. అయితే కాంతి ఎక్కువ కావటంతో పాటు ఆమె మనసులో పట్టిన అతిశయం కూడా వృద్ధి పొందింది. ఎంత దూరాన్నించి వచ్చిన ఎంత చక్కటి రాజకుమారున్నైనా ఏదో ఒక వంక పెట్టి హేళన చేసి సాగనంపుతూ వచ్చింది. ఆమెకు ఒకళ్ళు నచ్చకపోయేసరికి తల్లిదండ్రులకు ఏమీ తోచక ఆలోచనలో పడ్డారు. ఇంతలో దేశాటనం చేసుకుంటూ వచ్చి ఈ నగరంలో కాలు పెట్టిన నల్లోడి తంబురా పాట దూరం నుంచి రాజకుమారికి శ్రావ్యంగా వినిపించింది. పాడిన ఆ పాటగాన్ని వెతికి పట్టుకురమ్మన్నది. తీసుకువచ్చి ఎదుట పెట్టారు. పాట అయితే మధురంగానే వినపడింది, కానీ తీరా మనిషిని కంటితో చూడగానే ఆమెకు చెప్పరాని రోత పుట్టుకువచ్చింది. ఈ వింత మనిషి ఎవరా అని ఆమె వాని వివరాలన్నీ అడిగి తెలుసుకున్నది. అందుకు నల్లోడు, నేను ఫలానా కారణం వల్ల విరక్తి చెంది దేశాటనం చేస్తున్నాను. అయితే నా నలుపు పోవటానికని ఒక ఇల్లాలు మహిమగల ఈ తంబురాను నాకిచ్చింది. కనుక త్వరలోనే నేను అందగాడిని కాబోతున్నాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అమాయకమైన హృదయంతో ఆమెను అడిగాడు. ఇలా అడిగేసరికల్లా మహాగర్వి అయిన రాజకుమారి విరగబడి నవ్వనారంభించింది. ఓరి నల్లోడా, నీకు పెళ్ళాం కావాలేం అంటూ వెటకారం చేసింది. ఆమెతో పాటు చుట్టూ ఉండే పరిచారికలందరూ వాడిని చూసి వేలాకోలంగా నవ్వసాగారు. ఈ పరాభవానికి వానికి కష్టం తోచింది. మండిపడ్డాడు నల్లోడు. నా తంబురా పాటకే మహిమ ఉండటం సత్యమైతే ఈ రాజకుమారికి పట్టిన గర్వం అనే మాలిన్యం తొలగిపోవుగాక అని అప్రయత్నంగా అనేసి తన మానాన తను పాడుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండేళ్లపాటు విరక్తిగా సంచారం చేస్తూ పోతున్న నల్లోడికి ఆకస్మికంగా ఏదో ఆలోచన స్ఫూరించింది. శ్రీమంతుని భార్య తనకిచ్చిన అద్దం సంగతి ఇంతవరకు వాడికి జ్ఞాపకమే లేదు. జ్ఞాపకం వచ్చి అందులో ఒక్క మార చూసుకునేసరికల్లా తన ప్రతిబింబం తనకే ఆశ్చర్యం కలిగించింది. ఆ అద్దంలో కనపడే ఛాయ నల్లోడిది ఎంతమాత్రమూ కానే కాదు. అది స్ఫురద్రూపి అయిన ఒక చక్కటి రాజకుమారుని బొమ్మ. ఏమిటి చిత్రం? ఈ మార్పుకి అమిత ఆశ్చర్యపోతూ నల్లోడు పర్యాటనం సాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అలవాటు యొక్క బలం వల్ల తన మట్టుకు తను నల్లోడినని అనుకుంటున్నాడే కానీ లోకంలో ఎవ్వరూ వాడిని అలా పిలవటం లేదు. పైగా అందరూ ఇప్పుడు వాడిని ఎంతగానో ఆప్యాయంతో ఆదరిస్తూ ఒక్క పాట పాడరు అంటూ బ్రతిమాల సాగారు. అతడు గొప్ప పాటగాడు అని ఆ బాలగోపాలము అనేక విధాలా మెచ్చుకుంటున్నారు. ఒకరోజున మళ్ళీ ఇదివరకులాగానే నల్లోడికి ఒక పెద్ద జనసమూహం కనిపించింది. అది ఒక చిత్రమైన జాతర. ఆ జాతరలో అనేకమైన వేడుకలు ప్రదర్శింపబడుతున్నాయి. అందులో కల్లా గొప్ప ఆకర్షణ బంగారు రాణి. నల్లోడు కూడా అక్కడి వేడుకలు చూడబోయాడు. అన్నీ చూసి చిట్ట చివరకు బంగారు రాణిని చూడబోయాడు. చూసి తెల్లబోయాడు. ఏమిటి బంగారు రాణి? మోసం! ఈ బంగారు రంగు ఈమె పూసుకున్నదా లేక పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతో బంగారు ఛాయగల కన్య ఫలానా దేశంలో ఒక్కతే ఉన్నది అని ఇంకా ఏమో అనబోయేసరికల్లా ఆ బంగారు రాణి బిత్తరపోయింది. వీడెవడో తప్పక నా గుట్టు తెలిసినవాడే అయి ఉండాలి అని అనుకుని, మీరెవరు అని ఆత్రంగా ప్రశ్నించింది. అందుకు అతడు, నన్ను లోకంలో అందరూ నల్లోడు అని పిలుస్తారు అన్నాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది రాజకుమారి. ఏమిటి నల్లోడివా? నీవు నల్లోడివా అంటూ ఆశ్చర్యంతో ఆత్రంతో అడిగింది. పరకాయించి చూసింది. రంగులో మార్పు ఉండవచ్చు కానీ ముఖంలో మార్పు ఏమీ కనపడలేదు. ఆమె వానిని గుర్తించింది. ఆ మట్టునే పాదాలపై పడి,
నీవు చెప్పిన దురదృష్టవంతురాలైన బంగారు రాణిని నేనే. ఆనాడు నిన్ను హేళన చేసి నీ మనసు కష్టపెట్టిన క్షణం నుంచి నా బంగారు ఛాయ కరిగిపోయి క్రమంగా ఇప్పటికి కారునల్పుగా మారిపోయాను. నన్ను చూసి అందరూ ఏవగించుకున్నారు. చివరికి నా నలుపు రంగు చూడగా నాపైన నాకే రోత పుట్టుక వచ్చింది. అందుకని విరక్తి భావంతో సంచారం బయలుదేరాను. దారిలో ఈ జాతరలు నిర్వహించే యజమాని నన్ను చేరదీసి ఈ విధంగా పోషిస్తున్నాడు. నీ మనసు నొప్పించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైంది. దైవ సంకల్పం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కలిశాము. క్షమించు, నా గర్వం అణిగిపోయింది. దయవుంచి నాకు పెట్టిన శాపం తీసేయి అంటూ ప్రాధేయపడింది. నల్లోడు జాలిపడ్డాడు. ఆమెను క్షమించాడు. మళ్ళీ హుషారుగా తంబురా పాడగా అంతలో ఆమె నలుపుపోయి శరీరం తిరుగా బంగారు కాంతితో మెరిసింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటున్నారు. దేశం చేరుకున్నాక అందరూ బంగారు రాణిని గుర్తుపట్టారు. కానీ నేను మీ నల్లోడినే అని ఎంత చెప్పినా వాడి మాటలు ఎవరూ నమ్మలేకపోయారు. కథ సమాప్తం.